విద్యార్థులను చదువు మిషన్లుగా మార్చే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బోధనలో కొత్త విధానాలు తీసుకురావాలే గాని కేవలం ఎక్కువ గంటల పాటు చదివించడం అనే అంశం మీదే దృష్టి పెట్టకూడదని సూచించారు. కాలేజీలు తమ తీరు మార్చుకోవడానికి 3 నెలల సమయం ఇచ్చామని, ఆ తర్వాత కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల ఆత్మహత్యలు చాలా బాధ కలిగిస్తాయి. దిశను ఆత్మహత్య అనేది ఒక్కొక్కసారి మానసిక బలహీనత చేసుకునే చర్య. దిశ విద్యార్థులు కొంతమంది ఈ యొక్క చదువుల పైన ఒత్తిడితో ఎప్పుడు కూడా దిశ సున్నితమైన వయస్సు, ఆ సున్నితమైన వయసులో సరిగా డీల్ చేయకపోతే ఇలాంటి అగత్యాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ రీజన్స్ కూడా చూస్తే దిశ అనేక కారణాలు. ఒకటి, కార్పొరేట్ స్కూల్స్లో కూడా కాంపిటీషన్తో పోవడం. ఎక్కడైతే పిల్లలకు మంచి గ్రేడ్లు కానీ మంచి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ వస్తాయనుకుంటే తల్లిదండ్రులు కూడా అక్కడే చేర్చి కొంత ఒత్తిడి అయినా పర్వాలేదు, పిల్లల మీద దురుద్దేశం కాదు కానీ పిల్లల మీద అమితమైన ప్రేమతో వీళ్ళు బాగా చదువుకుంటే జీవితంలో స్థిరపడిపోతారు, బాగుపడిపోతారు అనే ఉద్దేశంతో అలాంటి స్కూల్స్ చేరుస్తున్నారు. దేశ కొంతమంది దేశ హాస్టల్స్లో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇలాంటి రీజన్స్ కూడా వస్తున్నాయి. టెస్ట్లు సండేస్ కూడా పెట్టి, హాలిడేస్ కూడా పెట్టి 5 నుంచి 10:30 వరకు ఇంక వీళ్ళకి పరీక్షల మీద పరీక్షలు, కోచింగ్ మీద కోచింగ్, స్టడీ అవర్స్, ఒక మెకానికల్గా ఒక రోబోట్స్ ఎట్లయితే పనిచేస్తారో మరి పనిచేపి ఇచ్చే ముందుకి ఆ ప్రజలతో పని చేస్తున్నారు. ఇంకో పక్కన కనీసం ఫిజికల్ లిటరసీ బొత్తిగా ఏమీ లేకుండా స్కూల్లో చదువుకున్న పిల్లలు బయట ప్రపంచంతో క్షేత్రస్థాయితో ఏమాత్రం సంబంధాలు లేకుండా పోయే పరిస్థితికి వస్తా ఉంది. బాగా పుస్తకాలు బైహార్ట్ చేస్తున్నారు, మార్కులు వస్తున్నాయి. ఇక్కడ చదివిన తర్వాత మార్కులు వచ్చిన తర్వాత మళ్లీ వాళ్ళగాని ఐఐటి పోతే అక్కడ కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఆ స్టాండర్డ్స్ ఇక్కడ ఫౌండేషన్ ఏదైతే చేయాలో ఆ ఫౌండేషన్ సరిగా అయిన దానివల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు రోబోకి మనిషికి డిఫరెన్స్ తెలియదు. ఒకవేళ మీకు పనే కావాలంటే నవే డేస్ రోబోట్స్ చాలా వచ్చేసాయి. మీ దగ్గరికి కావాలంటే చేసి మీకు కాఫీ తేవాలంటే రోబో అనేది వస్తుంది, మీకు ఏది కావాలన్నా చేసే పరిస్థితి వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, చెప్పిన పని పంక్చువల్గా, రెండోది ప్రిసిషన్తో పనిచేస్తారు. కానీ అది కాదు కావాల్సింది. మనుషులు లేకుండా ఇవన్నీ కూడా ఇంత టెక్నాలజీ వచ్చినా ఇవన్నీ వేస్ట్ అవుతాయి. మనిషిని మనిషిగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి పేరెంట్స్ కూడా ప్రెషర్ పెట్టడం, మీకు తక్కువ మార్కులు వస్తున్నాయి ఇంకా ఎక్కువ మార్కులు రావాలి ఇలాంటివన్నీ కూడా చేసే దిశ ఇలాంటి ఆసుపత్రులు జరిగే పరిస్థితి వచ్చింది. మీరు కార్పొరేట్ లెవెల్లో లేకపోతే గవర్నమెంట్లో కానీ పిల్లలకు ఇంకా బాగా చదువు వచ్చే విధంగా స్కిల్స్ నేర్చుకుని అలాంటి స్కిల్స్ కానీ ఫండమెంటల్స్ ఏ విధంగా చెప్పాలని చెప్పడం కానీ న్యూ టెక్నిక్స్ ఇన్ టీచింగ్ తీసుకురావాలి తప్ప ఎక్కువ అవర్స్ టూదర్ పెట్టి ఒక మెషిన్స్ మారిగా పని చేపిస్తే కరెక్ట్ కాదు. ఈ యొక్క ఆధునికమైన యుగంలో ఇలాంటి అరాచకాలు చేయడం లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తే మాత్రం ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాం, చాలా గట్టిగా ఉంటాం అని చెప్పి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. ఇటీవల అయితే మీరు చూస్తే అధ్యక్ష, ఆ కమిటీ నేను ఆ రోజు మీటింగ్ పెట్టుకున్న 16/10/2017 మీటింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 13 కమిటీస్ వేశారు, కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళందరూ కూడా వెళ్ళారు, 260 కాలేజీలు ఇన్స్పెక్ట్ చేశారు. అదే మరి 8 to 6 PM రొటీన్ గా పెట్టాలి తప్ప బియాండ్ చేయదని చెప్పి చెప్పాం. కొంతమంది ఇంకా గ్రేడింగ్ చేస్తున్నారు కూడా చెప్పారు, షోకాస్ నోటీస్ ఇచ్చారు. అదే మరిగా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 41 మంది కంప్లైంట్ చేశారు. 211 కాలేజీలు చూస్తే 265 కాలేజీలని డీరికగ్నైజ్ చేశారు. 194 కాలేజీల్లో నోటీసులు ఇచ్చారు, 34 కాలేజీలు రెక్టిఫై చేసుకున్నారు. ఇంకా కొంతమంది రెక్టిఫై చేసుకోకపోతే 3 మంత్స్ టైం ఇచ్చి దానిపైన యాక్షన్ కూడా తీసుకోవడానికి చాలా ఫర్మ్ గా వెళ్తున్నారు. పెద్దలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చదువు అనేది ఒక ఫన్, ఎంజాయ్మెంట్. నిన్న కూడా చెప్పాను విట్టుకు పోయినప్పుడు, పిల్లలు చదువుకునే వయసు అన్నింటికంటే ఆనందమైన వయసు. అందుకే వయసు పెట్టి కూడా ఒక మాట అన్నాడు వెంకయ్యనాయుడు గారు, ఒకవేళ నాకు ఏమన్నా భగవంతుడు కనపడి నీకేం కావాలని వరం కోరుకోమంటే మళ్ళీ నా చిన్నతనం నాకు ఇచ్చేయమని అడుగుతానని నిన్న కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు.
దట్ ఈస్ ద రియాలిటీ. పిల్లలు ఊటే ఆలోచిస్తారు, తల్లిదండ్రులు చదువుకోమని చదువుకుంటారు, చదువుకునే సమయంలో ఎంజాయ్ చేయొచ్చు, అదే మాదిరిగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక పక్కన చదువు, ఒక పక్కన క్రియేటివిటీ, ఒక పక్కన వాళ్ళ యొక్క బాల్యాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలో చేసే పరిస్థితుల్లో తప్ప వాళ్ళని మెషిన్స్ మారిగా ఉపయోగించడం కరెక్ట్ కాదు అని తెలియజేసుకుంటూ నేను మళ్లీ ఒకసారి అందరికి మేనేజ్మెంట్స్ హెచ్చరిస్తున్నా, ప్రతి ఒక్క ఆత్మహత్య ఎక్కడ జరిగినా దాన్ని అధ్యయనం చేస్తాం, సీరియస్ గా తీసుకుంటాం, పూర్వపరాలకు వెళ్తాం. ఒకవేళ మీ ప్రవర్తనలో మార్పు లేకపోతే కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చెప్తూ హెచ్చరిస్తూ ఎక్కడ కూడా మీరందరూ కూడా చేయాల్సింది అధైర్యాన్ని పెంచడం కాదు, ధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వెళ్ళినప్పుడు స్కూల్స్కో కాలేజీకి వెళ్ళండి, ఈ విషయం కూడా మాట్లాడండి, తప్పులేదు.